ఇప్పటికీ ప్రజా తీర్పు అంటే మన న్యాయ వ్యవస్థ అంటే ప్రజలకి ఒక నమ్మకం లేకుండా పోతుంది. అంటే ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చి జరిగిన తర్వాత మళ్ళీ దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అటువంటిప్పుడు అక్కడ అన్యాయం జరిగినా తల్లిదండ్రులు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడతూ ఉండి ఉంటారు. వాళ్ళు అడుగుతుంది, వారు కావాల్సిన న్యాయం అడుగుతున్నారు. అది ఏం కావాలని అడుగుతున్నారు న్యాయం? ఇప్పుడు తన బిడ్డను పోగొట్టుకున్నారు నలుగురు కలిసి. ఆ బిడ్డను అలా చేసినప్పుడు అది ఎంతో సంచలనాత్మకంగా ఢిల్లీలో పెద్ద ఇదయింది. మరి అటువంటి కేసుని ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ ఇలా శిక్ష వేయటం, మళ్ళీ ఇలా శిక్ష వేయటం, ఇలా శిక్ష వేయటం, ఆపడం, చేయటం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరే ఆలోచించండి. అది ఇప్పుడు చదువుకున్నోడికి చదువు లేనివాడికి ఉన్న తేడా ఏంటి అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు అంత మేధావులు ఉన్నారు న్యాయ వ్యవస్థలో, వాళ్ళందరికీ తెలియని ఏం విషయాలు ఏం కావు. మరి లాయర్లు కూడా వాళ్ళు కూడా మరి మంచి చెడు ఆలోచించేవాళ్ళే. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మరణశిక్ష విధించినా కానీ వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి ఆ హక్కులకి భంగం కలగకుండా వాళ్ళకు కూడా మంచి చెడు వాళ్ళు క్షమాభిక్ష కోరుకునే అవకాశాలు ఇచ్చారు కదా, చేశారు కదా. అయినా కానీ రాష్ట్రపతి మరి ఆయన వాళ్ళకి క్షమాభిక్ష పెట్టలేనప్పుడు అవసరం లేదు వీళ్ళకి ఉరేసరైందన్నప్పుడు మరి అంత పెద్ద పెద్ద మహానుభావులే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్దే. అది తప్పులేదండి, వాళ్ళకి ఉరేయటం తప్పేం లేదు. ఇప్పుడు ఆడపిల్లలు విషయానికి వస్తే ఏం మాట్లాడలేమండి. ఈరోజు పరిస్థితులు తల్లిదండ్రులు ఆడపిల్ల బయటకు వస్తే చేతి పట్టుకుని ఏంటా పరిస్థితి అని ఆలోచన ఇచ్చేస్తుంది. కారణం ఏం చెప్తామండి, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్పులు ఇవన్నీ కనపడతా ఉన్నాయి కాలానుకుండా. పూర్వం ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. కారణం ఏంటంటే వేషధారంలా కానివ్వండి, బట్టల్లా కానివ్వండి, స్త్రీలు వాళ్ళు కొన్ని విషయాల్లో మనం మగపిల్లలు ఏదన్నా కానీ అలా సమస్య వస్తుంది. కొన్ని ఆటలు బట్టి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. మేము ఎక్కువగా సెల్ ఫోన్లు వాడతాం, ఆ సెల్ ఫోన్లు చిచ్చాట్లు చేయడం, వాళ్ళు మాట్లాడటం చేయడం, ఇలాంటివన్నీ కొంతవరకు ఇబ్బందులు కలుగుతూనే ఉన్నాయి. కాబట్టి వాటిని తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ కొంతవరకు నియంత్రించుకోగలిగితే కొన్ని ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అండ్ ఇలా రేప్ చేసిన వాళ్ళని, ఉరిశిక్ష ఆల్రెడీ వేసిన వాళ్ళని కూడా మళ్ళీ పోస్ట్ పోన్ చేయటం అంటే చాలా బాధాకరమైన విషయం అండి. ఒక ఇండియన్ న్యాయ వ్యవస్థ మీద అందరికీ నమ్మకం పోతుంది. ఇప్పుడు సుమటగా తీసుకున్నాను అది ఇది అని చెప్పి కోర్టు ఎన్నో చెప్తూ ఉంటుంది. ఎక్కడో జరిగిన దానికి జరిగిన దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మటుకు అసలు ఏమాత్రం వీళ్ళు సరిగా లేదండి. చాలా తప్పండి, ఒకళ్ళని చేస్తే రెండో వాళ్ళు భయపడతాడు. చాలామంది అంటారు పలాని వాళ్ళని తీశారు ఉరితీశారు ఏమన్నా ఆగినీయా అంటారు. అట్లీస్ట్ ఈడి వలన కూడా కొంతమంది జరగకుండా ఫర్దర్గా ఆగినట్టే కదా. అందువలన అసలు జనాలకి భయం లేదు, ఏ విభక్తి లేదు. జనాభా పెరుగుతున్నప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిన చోటే ఇలాగూ సంవత్సరాల తరబడి పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటే ఏంటి, న్యాయ వ్యవస్థ మీద ఎవ్వరికీ నమ్మకం ఉండదండి. దాని గురించి వాయిదా వేయటం ఎందుకు? ఇంకా పెద్ద పెద్ద జడ్జెస్ వాళ్ళు ఇచ్చేసినప్పుడు ఇంకా వాయిదా ఎందుకు? నానా ఆడపిల్లలు తిరగటానికి స్వేచ్ఛ మన భారతదేశంలోనే ఉండాలి అసలు. అది లేకోకుండా నిర్భయ కేసులో వాళ్ళకి ఉరిశిక్ష పడినప్పుడు అమలు చేయాల్సింది వాళ్ళ బాధ్యత. అడిగితే వాళ్ళకి నరఘోషకి నల్లరాయి బద్దలు అవుతుందంట. అలాగే ఈ మన 3 కోట్ల 10 కోట్ల జనాభా మన ఇండియా ఎంత, 100 కోట్లు దాటిపోయింది. మరి కొన్ని రాష్ట్రాలు మరి అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి ఉరిశిక్ష వేయాలి అని అన్నప్పుడు ఈ నల్లరాయి ఈ నరఘోషకి నల్లరాయి బద్దలు అవ్వాలి. మరి వాళ్ళకి ఆ బద్దలు అవ్వటలేదో ఏమో, వాళ్ళకి అది మాత్రం అమలు చేయటం మంచిది. అలా చేసిన వాళ్ళకి సౌది సిస్టమ్ రావాలండి. స్పాట్లో వాళ్ళ శిక్ష పడిపోద్ది, ప్రాణం తీసిన వాళ్ళకి ప్రాణం తీసేస్తారు. అలాంటి శిక్షలు ఇక్కడ వస్తే కానీ ఈ మనుషులు మారరు. వాయిదాలు వాళ్ళు అవకాశం ఇవ్వడం, ఇంకా తప్పులు చేయడానికి అవకాశం ఇచ్చినట్టే. అవును, ఇంకా అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు ఇంకా ప్రొలాంగ్ చేసి వాళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉన్నాయి శిక్షల నుంచి. ఎలా తప్పించుకోవాలని దానికి తోడేమో రాష్ట్రపతి దగ్గర నుంచి సమాభిక్షలని ఇవన్నీ అని తెచ్చుకొని వాళ్ళు తప్పించుకుంటారు. అందుకోసం అలాంటి కాకుండా ఇమీడియట్గా ప్రూవ్ అయింది వాళ్ళు చేశారని చెప్పి ఇమీడియట్గా ఉరిశిక్ష చేయడమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.